वेलकम बैक सूपर 60 अपडेट्स చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కేరళలోని తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశంలో నదీ జలాల పంపకం, తీర ప్రాంత భద్రత, కనెక్టివిటీ, విద్యుత్ తదితర ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చించే అవకాశం ఉంది. సదరన్ జోనల్ కౌన్సిల్లో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉన్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనగా తెలుగు రాష్ట్రాల సీఎంలు అటెండ్ కాలేదు. తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ అలీ, ఏపీ నుంచి మంత్రి బుగ్గన సమావేశంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పర్యటిస్తున్నారు. బీజేపీ పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాల ప్రభావం, కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. పాత పాలమూరులోని ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. మూడో రోజు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణలో నేటితో నిర్మలా సీతారామన్ పర్యటన ముగియనుంది. ఈ రోజు ఎల్లారెడ్డి, కామారెడ్డి, భాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు నిర్మల. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. 2017-19 మధ్య రాష్ట్రంలో 2000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానికి తెలుసని చెప్పారు. భయంకరమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించారు నిర్మలా సీతారామన్. కామారెడ్డి జిల్లా బిర్కూర్ రేషన్ షాప్ ముందు ప్రధాని మోడీ ఫ్లెక్సీ ఇంకా ఏర్పాటు కాలేదు. నిన్న సాయంత్రంలోగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్పై ఎఫ్ఐఆర్ అయ్యారు కేంద్ర మంత్రి నిర్మల. పేదలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోందని, అలాంటప్పుడు ప్రధాని ఫోటో ఎందుకు రేషన్ షాప్లో పెట్టలేదంటూ కలెక్టర్ను నిలదీశారు కేంద్ర మంత్రి. 6 గంటలోగా మళ్లీ వచ్చి చూస్తానని కేంద్ర మంత్రి అన్నప్పటికీ ఇప్పటివరకు షాపు ముందు ఫ్లెక్సీని ఏర్పాటు చేయలేదు. ఇదే విషయాన్ని ఎన్టీవీ మంత్రితో ప్రస్తావించినప్పటికీ మంత్రి స్పందించలేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా 3 రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులకు లేఖ రాయనున్నట్లుగా తెలిపారు. ప్రధానితో చర్చించి కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో దీనిపై చర్చలు జరపాలని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దనేది టీడీపీ కోరిక అన్నారు మంత్రి అంబటే. గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శించిన ఆయన ప్రాజెక్టులు రాకుండా కేంద్రానికి టీడీపీ లేఖలు రాస్తోందని ఆరోపించారు. టీటీడీకి కన్స్యూమర్ కోర్టు అక్షింతలు వేసింది. మేల్చాట్ వస్త్రం సేవను ఓ భక్తుడికి కేటాయించినందుకు గాను 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని టీటీడీని ఆదేశించింది. తమిళనాడుకు చెందిన భక్తుడు హరిభాస్కర్ మేల్చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి 12,250 రూపాయలు చెల్లించాడు. 17 సంవత్సరాలైన హరిభాస్కర్ కు టీటీడీ మేల్చాట్ వస్త్రం సేవను కల్పించలేకపోయింది. కరోనా సమయంలో వీఐపీ దర్శనం కల్పిస్తామని అంటే అందుకు హరిభాస్కర్ నిరాకరించారు. దీనిపై అతను కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. హరిభాస్కర్ పెళ్లు విచారించిన కోర్టు సంవత్సరంలోపు మేల్చాట్ వస్త్రం సేవా దర్శన టికెట్ను కేటాయించాలని, లేదంటే 50 లక్షలు భక్తుడికి చెల్లించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర బృందం పర్యటించింది. గత నెలలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి 4 మహిళలు మృతి చెందారు. 34 మంది మహిళలకు ఆపరేషన్లు చేస్తే 4 మృతి చెందారు. ఈ ఘటనపై విచారించేందుకు కేంద్ర బృందం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అసలేం జరిగిందో అన్న దానిపై జిల్లా వైద్య బృందం ఆసుపత్రి వైద్యులతో కలిసి ఆరాధిస్తోంది కేంద్ర వైద్య బృందం. హైదరాబాద్ షేక్పేట్ మాజీ ఎంఆర్ఓ చింతల సుజాత గుండెపోటుతో మృతి చెందారు. ఏజీబీ కేసులో సస్పెండ్ అయిన సుజాత కొంతకాలంగా మానసిక క్షోభకు గురయ్యారు. సుజాత భర్త గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సుజాత భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆమె ఇంకా కుంగిపోయిందని బంధువులు చెబుతున్నారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు బెయిల్ లభించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడ రాయల్ ప్యాలెస్ జెండా దిమ్మ కేసులో అరెస్ట్ అయ్యారు పోతిన మహేష్. భవానీపురం పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు ఆయనను విచారించిన పోలీసులు అనంతరం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల తర్వాత సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే రిమాండ్ కు పంపించే సెక్షన్లు లేవన్న మెజిస్ట్రేట్ 41A ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో 41A నోటీసులు జారీ చేసి తెల్లవారుజామున పోతిన మహేష్ ను విడుదల చేశారు.
మణిపూర్ లో బీహార్ సీఎం నితీష్ కుమార్ కు షాక్ తగిలింది. జెడియూకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరారు. 7గురు ఎమ్మెల్యేలలో 5గురు పార్టీని విడడంతో ప్రస్తుతం జెడియూకి 2 శాసనసభ్యులు మాత్రమే మిగిలారు. మణిపూర్ రాజకీయాల్లో ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీస్తుంది. బీజేపీలో 5గురు జెడియూ ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకరించారు. ఈ మేరకు మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి మేఘజత్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 300 కంటే ఎక్కువగా ఉండడంతో వారి ఫిరాయింపు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. చంద్రుడిపైకి వ్యోమ నౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగం ఇవాళ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యలను సరిచేసి రాకెట్ ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇదే. ఇవాళ ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40% వరకు ఉన్నట్లు చెబుతున్నారు సైంటిస్టులు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్ ను కెనడీ స్పేస్ సెంటర్ లో ఉంచారు. ప్రారంభించిన మొదటి ప్రయోగాన్ని ఇంజన్ ఇబ్బందులతో నిలిపివేసిన తర్వాత నాసా ఇవాళ తన శక్తివంతమైన తదుపరి తరం చంద్ర రాకెట్ ను ప్రయోగించడానికి రెండో ప్రయత్నం చేస్తోంది. కోవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ బిల్గేట్ ఫౌండేషన్ పై 1000 కోట్ల దావా వేశారు ఔరంగాబాద్ కు చెందిన దిలీప్ లునావత్. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తన కూతురు మృతిచెందిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో బాంబే హైకోర్టు సీరం సంస్థతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్ కు నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని అటు కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారత్తో పాటు ఇతర దేశాలకు 100 మిలియన్ వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం సీరం ఇన్స్టిట్యూట్ తో భాగస్వామ్యమైంది బిల్గేట్స్ ఫౌండేషన్.